రోడ్డు ప్రమాదంలోని బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు దాతలు. రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 2 రోజుల క్రితం ఇంటికి వచ్చిన బాధితుడు గొడుగు శేఖర్ కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సాయాన్ని అందజేశారు. గొడుగు శేఖర్ నామాపూర్ చెందినటువంటి వ్యక్తి హైదరాబాద్కు వెళ్తుండగా తుఫాన్ బండి డ్రైవర్ అనుకోకుండా వంటిమామిడి దగ్గర యాక్సిడెంట్ కురుకోవడం జరిగింది. శేఖర్కు తీవ్ర గాయాల పాలై నిమ్స్లో దాదాపు 4 రోజులు వైద్యం పొంది 2 రోజులకి రావడం జరిగింది. అతని నిరుపేద కుటుంబం చాలామంది దాతలను అర్థించడం జరిగింది. దాంతోపాటు మినిస్టర్ గారు కూడా ఎల్ఓసి ఇవ్వడం జరిగింది. ఈ దాతల్లో భాగంగా మా ముదిరాజ్ సంఘానికి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్లో మరి శంకరన్న షేర్ చేయడం ద్వారా దీనికి సహకరించిన దాతలు ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు అడ్వకేటు కుటుంబ శ్రీని గారు, అదేవిధంగా మా మండలానికి సంబంధించినటువంటి వివిధ గ్రామాల పెద్ద మనుషులు, మండల స్థాయి నాయకులు, అదేవిధంగా సర్పంచులు, ఉప సర్పంచులు, అదేవిధంగా తంగలపల్లి మండలానికి, ఇల్లంతకుంట మండలానికి చెందినటువంటి నాయకులు కూడా వాళ్ళకి తోచిన సహాయం చేసి బాధితునికి అండగా నిలబడి మరి నిరుపేదకు వైద్య సహాయానికి సహకరించినటువంటి దాతలకు, ముదిరాజు పెద్దలకు, యువకులకు పెద్ద ఎత్తున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఎవరికైనా ఆపదలో ఉన్నటువంటి ఆదుకోవడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాం. దీనికి కులాలకు అతీతంగా కూడా మన శేఖర్ గారికి దాదాపు 80,000 రూపాయల విరాళాల సేకరణ జరిగింది. నాగపూర్ గ్రామంలో కూడా యువకులు కానీ వివిధ కులాలకు చెందినటువంటి వాళ్ళు కూడా తోచిన సహాయం చేసినందుకు వారికి కూడా మా ముదిరాజ్ సంఘం తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి దీనికి ఇక ముందు కూడా మరి శేఖర్కు పాపం పూర్తిగా అయ్యేదాకా వైద్య ఖర్చుల నిమిత్తం కూడా మరి మినిస్టర్ గారు 1 లక్ష రూపాయలు ఎల్వస్ ఇచ్చారు. మిగిలినటువంటి ఇంకో 3 లక్షలు దాదాపు ఇంకా ఖర్చు అయ్యేటట్టుంది. ఇంకా ఆపరేషన్లు కావాలి, ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఎల్వసి కానీ ఇంకా దాతలు ఏమైనా సహకరించే వాళ్ళు కూడా సహకరించి వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గత నెల 24వ తారీఖున రోడ్డు ప్రమాదానికి గురైన గొడుగు శేఖర్ నామాపూర్ ముస్తాబాద్ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తి, చాలా నిరుపేద కుటుంబం.